చిత్తూరు జిల్లా సచ్చివేడు పట్టణంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏపీ సీఎం కప్ 2021 మండల స్థాయి క్రీడా పోటీలు స్థానిక ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. క్రీడా ప్రారంభోత్సవంలో జెడ్పీటీసీ విజయలక్ష్మి, చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ సురేంద్రనాథ్, ఎంఈఓ రవి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు క్రీడా పోటీలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఎంపీడీఓ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ సీఎం కప్ 2021 మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించడం జరిగిందని, ఈ పోటీలలో ప్రతిభ చెందిన వాళ్లు నియోజకవర్గ స్థాయిలో సతివేడు మండలంలో జరగనున్న క్రీడా పోటీల్లో కూడా మొదటి స్థానం రావాలని ఆయన పేర్కొన్నారు. వైసీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 7 మండలాల్లోని క్రీడా పోటీలు ప్రారంభించడం జరిగిందని, క్రీడా పోటీలలో ప్రతిభ చూపిన వాళ్లు నియోజకవర్గం స్థాయిలో సతివేడు మండలంలోని సతివేడు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరగనున్న క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రానున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నియోజకవర్గంలోనే సతివేడు మండలం క్రీడా పోటీలలో మొదటి స్థాయిలో రావాలని ఆయన కోరారు. ఏపీసీఎం కప్ అనేది మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల్లో ప్రతి ఒక్కరిలోనూ గ్రామీణ యువతలో 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వాళ్ళకి వాళ్ళలో క్రీడల పట్ల వాళ్ళలో ఉండే క్రీడలను వెలికి తీయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి ఈ ఏపీసీఎం కప్ అనే ఒక దీన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా మన గౌరవ శాసనసభ్యులు ఆదిమూలమన్న గారు 7 మండలాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రతి మండలంలోనూ నిర్వహించి మండలాల్లో నుంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఎన్నుకుని వాళ్ళని కాన్స్టెంట్ నియోజకవర్గం తరఫున మరలా మనం వచ్చే వారం ఈ 7 మండలాల నుంచి ఎన్నికబడ్డ క్రీడాకారులు నియోజకవర్గం సత్యవేర్ నియోజకవర్గం తరఫున మనం ఇక్కడనే ఇదే గ్రౌండ్స్ లోనే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరగడం జరుగుతుంది. ఈరోజు మన మండలంలో ఉండే ప్రతి విద్యార్థులకి ప్రతి ఒక్కరికి కోరుకునేది ఏంటంటే క్రీడలు అనేది కూడా మనకి ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ అనేది కూడా ముఖ్యం. ఎందుకంటే క్రీడల్లో రాణిస్తే ఖచ్చితంగా క్రీడల్లో రాణించిన వాళ్ళకి రేపు ఎడ్యుకేషన్ లో కూడా కోటా అనేది స్పోర్ట్స్ కోటా అనేది ఉంటుంది. ప్లస్ అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా స్పోర్ట్స్ అనేది బాడీని ఫిట్నెస్ లో ఉంచుకునేదానికి ప్రతి ఒక్కటి ప్రతి దీనికి ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే ఈ రోజు మన ఎంఈఓ గారు ప్లస్ మరియు అదేవిధంగా పీటీ గారుల ఆధ్వర్యంలో ఎంపిక కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ నెక్స్ట్ కాన్ఫరెన్స్ లో సత్యవేడు మండలానికి పేరు తేవాలా. మరి అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మన మండలం తరఫున పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బాగా రాణించాలని, మరి అదేవిధంగా నెక్స్ట్ వీక్ వచ్చే జరిగే నియోజకవర్గ స్థాయి కార్యక్రమ పోటీల్లో కూడా రాణించాలని సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మన ముఖ్యమంత్రి పిల్లల గురించి ఎంతగా ఆలోచిస్తున్నారనే విషయాన్ని ఈ రకంగా నేను తెలియజేయాలనుకుంటున్నానమ్మా. మీకు పిల్లలకి స్పోర్ట్స్ అనేది, స్పోర్ట్స్ ఇస్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం గారు స్పోర్ట్స్ ని నిర్వహించాలి. స్పోర్ట్స్ ఆడడం వల్ల పిల్లలకి శారీరక వికాసం ఎంతో మెరుగుపడుతుంది. శారీరక వికాసంతో పాటు మానసిక వికాసం కూడా జరుగుతుంది. మానసిక వికాసం జరగడం వల్ల చదువులో మీరు బాగా రాణిస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మీకు అందరికి స్పోర్ట్స్ ఆడించి ఎంకరేజ్ చేయాలా అనే ఉద్దేశంతో ఏపీ సీఎం కప్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ ఈ స్పోర్ట్స్ లో బాగా ప్రతిభని కనబరిచి మిగిలిన 6 మండలాల కన్నా మన మండలాన్ని ముందంచులో తీసుకునెళ్లాలని, అదేవిధంగా చదువులో కూడా బాగా రాణించాలని ఈ రకంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఈ ఏ రాజా.